గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని, నిరుద్యోగులకు మేలు చేయాలనుకుంటే రీటెండర్ వేసిన విధంగానే ఈ పరీక్షల అన్నింటికీ రీఎగ్జామ్ కండక్ట్ చేయవలసిందిగా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. కడప జిల్లా రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్రాయుడు రాజంపేట పద్మప్రియ కళ్యాణ మండపంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయని, వైసీపీ కార్యకర్తల కోసం ముందుగానే ప్రశ్నపత్రం లీక్ చేసి నిరుద్యోగులను బలిచేశారని ఆరోపించారు. ఇలా నిరుద్యోగుల కోసం జాబ్ నోటిఫికేషన్ వదిలి ఎగ్జామ్ కండక్ట్ చేసే బదులు ట్రైనింగ్ ఇచ్చి తీసుకోకూడదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి నిరుద్యోగులకు మేలు చేయాలనుకుంటే ఈ పరీక్షను మళ్లీ రీఎగ్జామ్ కండక్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుధాకర్, టౌన్ ప్రెసిడెంట్ సంజీవరావు, మండల ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వర్లు, రైతు సుబ్బానాయుడు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలి శివకుమార్, పబ్బిశెట్టి సుబ్రహ్మణ్యం, రాజచంద్రమౌళి, రామయ్య, శ్రీను, రాజా, చంద్రమౌళి, రామయ్య, శ్రీను, కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయ రిజల్ట్ను రిలీజ్ చేశారు. అద్భుతమైన రిజల్ట్. ముందుగానే క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆన్సర్ తయారు చేసి ఇచ్చినటువంటి పేపర్ను చూసి అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. అక్కడనే సర్వీస్ కమిషన్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే 1 ర్యాంకు, 1+1 ర్యాంకు, 1A ర్యాంకు, 1B ర్యాంకు, 2 ర్యాంకు, 2A ర్యాంకు, 2B ర్యాంకు అన్నీ వాళ్ళకే. ముందుగానే క్వశ్చన్ పేపర్ ఇచ్చేసి ఆన్సర్ తయారు, యూనిట్ ఆన్సర్ కూడా వీళ్ళే తయారు చేసుకున్న వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టించుకొని ఇచ్చినటువంటి రిజల్ట్ అని జనమంతా అనుకుంటున్నారు. ఇప్పుడు మేము 3 రోజుగా మాట్లాడుతున్నాం. నిన్న మొన్న పేపర్లు మీడియా అంతా ఘోషిస్తున్నది ఏమయ్య ఇలాంటి పరీక్ష రాయమని పిలిచి మేధావులు సెలెక్ట్ కాకుండా మేధావులన్నీ సెలెక్ట్ అయిపోయాయి. మేధావులకు అవకాశం వచ్చేసింది. ఇది మీరు నిద్ర లేస్తే రివర్స్ టెండర్ అంటున్నారు కదా. మీరు నిష్పక్షపాతంగా ఇది చేయాలనుకుంటే ఈ ఎగ్జామినేషన్ రద్దు చేయండి. ఏదో ఒక యూనివర్సిటీకి ఎంసెట్ పెట్టినట్టో లేకపోతే నీట్ పెట్టినట్టో ఏదో ఒక యూనివర్సిటీకి అప్పచెప్పి అదర్ దాన్ ఆంధ్రప్రదేశ్లో, అదర్ దాన్ తెలంగాణ ఇవ్వండి. ఏమంటే తెలంగాణ మీరు తొత్తులు, ఎక్కడన్నా తెలంగాణ తొత్తులని మేము చెప్పాల్సిన పనిలే. నిన్న 8 మంది ఆంధ్రప్రదేశ్ బోర్డు మెంబర్లు ఇస్తే 7 మందికి వాళ్ళకి ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం కాదది. తమిళనాడుకు 4 ఇచ్చేశారు. తెలంగాణ తమిళనాడు డెవలప్మెంట్ బోర్డు అయిపోయింది. టీటీడీ అంటే తెలంగాణ తమిళనాడు డెవలప్మెంట్ బోర్డు. మీరేమో 75% స్థానికులు కన్నారు, ఇక్కడ 20% కూడా స్థానికులే. కాబట్టి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీద మీకు ఎంత మక్కువ ఉందో తెలిసిపోతున్నది. మొన్న శేఖర్రెడ్డికేమో టీటీడీ బోర్డు, ఆయన ఉంటే ఆయన ఏదో దొరికితే ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడుకి రద్దు చేశారు. ఇప్పుడు దొడ్డుదానే ఆయన శేఖర్ రెడ్డి గారిని కూడా మీరు తీసుకొచ్చేశారు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటే చాలా ఉన్నాయి.